ఎప్పుడు అనేటువంటి మీమాంస ఇప్పుడు మరల తలయెత్తింది. వాస్తవంగా వినాయక చవితి అనేటువంటి విషయము గత సంవత్సరము ఒక సంవత్సరం క్రితం మాత్రమే తెలంగాణ విద్వత్ సభలో సుమారు 100 మంది సిద్ధాంతులు ఒక వేదిక మీదకి చేరి తమ తమ శాస్త్ర పరిజ్ఞానమును కలిగి వారందరూ కూడా ఏకీభవించినటువంటి రోజు ఈ శోభకృత్ భాద్రపద శుద్ధ తృతీయ సోమవారము 18 సెప్టెంబర్ 2023 అని ఘంటాపథంగా వాళ్ళు నిర్ణయించినారు. ఆ విషయమును శృంగేరి దక్షిణాంనాయ పీఠాధిపతులకు కంచి మహాస్వామి కామకోటి పీఠాధిపతులకు పుష్పగిరి పీఠాధిపతులకు గురు మదనానంద పీఠం వారికి కాక అనేక మందికి మహానుభావులందరికీ కూడా ఈ విషయాన్ని తమ నిర్ణయమును పండుగల నిర్ణయమును శోభ సంవత్సరంలో చేసినటువంటి పండుగల నిర్ణయమును వారు అందరికీ కూడా సమర్పించినారు. ప్రభుత్వం వారికి కూడా ఈ విషయాన్ని సమర్పణ చేయడం జరిగింది. ఆ ముఖంగా ప్రభుత్వం వారు కూడా 18 సెప్టెంబర్ 2023 వినాయక చవితి అనేటువంటి విషయమును సెలవుగా ప్రకటించినారు. మరి కొంతమంది వారి యొక్క మార్గములో పయనిస్తూ ఈ యొక్క వినాయక చవితి 19న అని ఒకటి లేవనెత్తినారు. ఎందుకొరకు ఈ విధమైనటువంటి స్థితి అనేది ఒక ప్రశ్న. వాస్తవంగా వినాయక చవితి ఎప్పుడు అనేటువంటి విషయం కనుక మనం గుర్తించవలేనంటే ఈ సంవత్సరము అనగా శ్రీ శోభకృతనామ సంవత్సర భాద్రపద శుద్ధ తృతీయ సోమవారము తేదీ 18 సెప్టెంబర్ 2023 రోజున వినాయక చవితి పండుగ మన రాష్ట్రంలో అందరూ జరుపుకోవాలని నిర్ణయం జరిగినటువంటి విషయము పునః నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని మనవి చేస్తున్నాను. అదే రోజున ఎందుకు అనేటువంటి విషయము గురించినటువంటి విషయం చెప్పవలసి వస్తుంది. సూర్యోదయమునకు చవితి తిథి లేదు కదా 18 సెప్టెంబర్న, మరి 19 నాడు ఉదయం చవితి తిథి ఉన్నది కదా అనేటువంటి సంశయాన్ని కొంతమంది పామర జనానికి వాళ్ళు ఈ విషయమై బోధ చేస్తున్నారు. అసలు పండుగలు ఏ సమయంలో నిర్ణయం ఆచరించుకోవాలి అని అంటే ప్రతి పండుగకు కూడా శాస్త్ర ప్రమాణము అనేటువంటిది అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. మన సొంత బుద్ధిని ప్రవేశింపజేసేటువంటి అవసరం ఎంత మాత్రము లేదుగాక లేదు. అందుకని ఇక్కడ ఈ యొక్క వినాయక చవితి విషయమై ఎందుకు ఈ విషయం 18 నాడే అంటే చతుర్థి గణనాథస్య మాతృవిద్ధ ప్రశస్యతే మధ్యాహ్న వ్యాపిని చేత్ పరతశ్చేత్ పరేహని అనేటువంటి విషయం విస్పష్టమైనటువంటి స్థితి. అంటే ఈ యొక్క చతుర్థి మధ్యాహ్న కాలములో ఉండవలే. మధ్యాహ్న కాలం అంటే ఏదయ్యా అనేటువంటి విషయం కూడా తెలియాలి కదా. మధ్యాహ్నం అంటే 12 గంటలకు ఉంటాం, 12 గంటలకు అనేటువంటిది కాదు. పగటి భాగమును అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమయము గల ఏ సమయమున్నదో ఆ సమయమును 5 భాగములుగా విభజించాలి. 5 భాగములుగా విభజిస్తే మొదటిది దానికి ఉదయము ఉదయకాలం, తర్వాత సంగమ కాలం, ఆ తరువాత మధ్యాహ్న కాలం, ఆ తర్వాత అపరాహ్నకాలం, ఆ తర్వాత సాయంకాలం అని చెప్పి వాటికి విభాగాలు శాస్త్రకారులు ఏర్పాటు చేసినారు.
ఆయా పండుగలకు ఆయా కాలాల్లో ఉన్నటువంటి తిథిని మాత్రమే వాడుకోవాలి. ఇతరమైనటువంటిది వాడుకున్నటువంటి స్థితిలో దానికి వ్యతిరేకమైనటువంటి ఫలాలను పొందవలసి ఉంటుంది. ఆ వ్యతిరేకమైనటువంటి ఫలాలు ఏ రూపము అనేటువంటివి కూడా చాలా లోతుగా విమర్శ చేసినటువంటి లక్షణాలు ఉన్నాయి. అందుకని శాస్త్ర ప్రమాణము ఏది చెబితే దానిని మనం ఆచరించాలి, మరొకటి ఆచరించడానికి వీలు లేదు అనేటువంటివి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యే వ్యవస్థితం అని గీతాకారుడు. అంతేకాకుండా ఎస్ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతి. శాస్త్రము చెప్పినటువంటి దానికి భిన్నంగా నడిచినట్లయితే దానికి రావాల్సినటువంటి ఫలము రాకపోవడం కాకుండా విపరీతమైనటువంటి ఫలాలు వస్తాయి అనేటువంటిది చెప్తున్నారు. అందుకని ఒకవేళ రెండు రోజులలో కూడా మధ్యాహ్న వ్యాపిని ఉంటే ఏమిటయ్యా అనేటువంటి విషయం కూడా ఒకటి ఉంటుంది. అంటే ఈరోజు మధ్యాహ్నం ప్రారంభమవుతుంది, రేపు మధ్యాహ్నం దాకా కూడా ఉంటుంది, మరి అటువంటి అప్పుడు ఏమిటి అని అంటే, రెండు రోజులలో మధ్యాహ్న వ్యాపిని కనుక ఉన్నట్టయితే మాతృవిద్ధ ప్రశస్యతే అని అన్నారు. మాతృవిద్ధ అంటే గౌరీ తృతీయ అనేటువంటిది దానికి పేరు. అమ్మవారి విషయంలో పూజ తృతీయ, తృతీయతో కూడినటువంటి సవితిని ప్రధానంగా వాడుకోవాలి అనేటువంటి విషయం చెప్పినాడు. ఈ శోభకృతి నామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ సవితి సోమవారం ఉదయం 9:59 ప్రారంభమై మంగళవారం ఉదయం 10:27 వరకు ఉన్నది. ఆ దినమున మధ్యాహ్న సమయము ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది ఇంతకుముందు చెప్పిన పంచవిభాగ కాల విభాగంలో కనుక చూసినట్టయితే ఉదయం 10:58 ప్రారంభమై 1:24 వరకు మధ్యాహ్న కాలం ఉంటుంది. ఈ సమయంలో చవితి ఉన్నదా లేదా అనేది ఒకటి చూసుకోవాలి ముఖ్యమైనటువంటిది. అయితే మంగళవారం రోజున ఆ యొక్క చవితి 10:27 వరకే వెళ్ళిపోతున్నది అన్నప్పుడు మంగళవారం మధ్యాహ్న వ్యాపిని చవితి లేనే లేదు అనేది స్పష్టంగా కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో మరి సందేహం ఎందుకయ్యా అనేటువంటిది ఒక ప్రశ్న. ఈ సందేహం ప్రజలలోకి చొప్పించుకోబోతున్నారు కొంతమంది. ఎందుకొరకు ఈ విధంటే గణిత విభాగంలో రెండు రకాల గణితాలు మన యొక్క ప్రాంతంలో నడుస్తున్నాయి. ఒకటి పూర్వ సిద్ధాంతము సూర్య సిద్ధాంతం అని, దృక్ సంస్కారం అనేటువంటి విషయంలో చేసి దృక్ సిద్ధాంతం అని, ఈ రెండు విధానాలు నడుస్తున్నాయి. అందుకని వాస్తవంగా ఈ సూర్య సిద్ధాంతము పూర్వ సిద్ధాంతం అనబడేటువంటిది దేని కొరకు వాడాలి, దృక్ సిద్ధాంతము దేని కొరకు వాడాలి అనేటువంటిది ఒక విషయం విస్పష్టమైనటువంటి స్థితి. మన యొక్క పెద్దలు శాస్త్రకారులు నిర్ణయించినటువంటి విషయం విస్పష్టంగా ఉన్నది. ఎందుకొరకంటే అప్రత్యక్షమైనటువంటి ఫలాలు అన్నీ కూడా వచ్చేటువంటిది పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి మాత్రమే చేసుకోవాలి. మరి దృక్సిద్ధం దేనికయ్యా అంటే గ్రహణము కనబడుతున్నది మన కంటికి, ఆ యొక్క మౌఢ్యము కనబడుతున్నది మన కంటికి. గ్రహాలు వక్ర వక్రత్యాగాలు అనేటువంటివి ఉన్నాయి. ఇటువంటి గ్రహాల విషయంలో దృక్సిద్ధాంతము అనేటువంటిది అత్యంత ఆవశ్యకము అనేటువంటి విషయం పెద్దలు మనకు చెప్పినారు. అందుకని ఆ దృక్ సంస్కారం చేసినటువంటి స్థితులను ఆ విషయంలో మాత్రమే తీసుకోవాలి. కానీ ఈ విషయము నిత్య కర్మానుష్ఠానముల తత్పరులు అయినటువంటి వాళ్లకు ఈ విషయము నిత్య తిథి యొక్క వ్రతధర్మాదుల విషయంలో వాడుకునేటువంటి వారికి మాత్రము ఈ యొక్క దృక్సిద్ధాంతంతో ఉన్నటువంటి తిథులను వాడకూడదు అని చెప్పి వాళ్ళు విస్పష్టంగా చెప్పినారు. అందుకని విద్యారణ్య స్వామి వారు ఏర్పరిచినటువంటి దృగ్గణిత ప్రభ అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పినారు, నిత్యే కర్మాణ్యుపాదేయ నతు దృగ్గణితాగతాః. ఏమిటి, సూర్య సిద్ధాంత శాస్త్రేణ సమానత గ్రహాః సదా అనేటువంటి విషయము ఏర్పాటు చేసినారు. ఆ విధంగా సూర్య సిద్ధాంత పంచాంగ విలోక్యైవ ప్రకార ప్రవర్తయేత్,
సూర్య సిద్ధాంతం అంటే పూర్వ సిద్ధాంతం దాన్ని మాత్రమే తీసుకోవాలి ప్రమాణం తత్ ఇతి జ్ఞేయం అన్యథా వ్యాకులం భవేత్ ఒకవేళ అది కనుక తీసుకోకపోతే మీరు వ్యసనానికి గురవుతారు అనేటువంటి విషయం చెబుతున్నారు అంతేగాక గణకానందకారుడు వ్యాసుడు మొదలైనటువంటి ఆనందగిరి అనేటువంటి వారు భాగవుడు అనేటువంటి వాడు జ్యోతిర్నిబంధము సిద్ధాంత తత్వ వివేకము ఆ శాకల్య సంహిత కాల నిర్ణయము ఇటువంటి గ్రంథాలన్నీ కూడా పూర్వ సిద్ధాంతం ప్రకారం వచ్చినటువంటి గ్రహాలను అనేటువంటి తిథ్యాదులను మాత్రము వ్రతధర్మాధికముల కొరకు వాడుకోవాలి అనేటువంటిది వాళ్ళు విస్పష్టంగా చెప్పినారు. ప్రత్యహం తిథి నక్షత్ర యోగస్వానేనే విదుః అబీజ సంస్కృతో గ్రాహ్యః. అబీజము అంటే దృక్ సంస్కారము లేనటువంటిది అనర్థం. గ్రహణాదౌతు బీజయుక్ గ్రహణాది విషయంలో మాత్రము దృక్ సంస్కారం చేయవలే, దాంట్లో చేయకపోతే దోషము, ఇక్కడ చేస్తే దోషము అనేటువంటిది విషయం తెలుసుకోవాలి. అంతేకాకుండా మరి యొక్క ప్రాంతంలో ఆదిశంకరులు ఏర్పాటు చేసినటువంటి చతురామనాయ పీఠములలో ఈ యొక్క మన దక్షిణ భారతదేశానికి శాస్త్ర విధిని అనుసరించి నడుచుకోవలసినటువంటి విషయము దక్షిణామనాయ శృంగేరి వారు ఏర్పరిచినటువంటి మార్గంలో మాత్రమే నడుచుకోవాలి అనేటువంటి విస్పష్టంగా చెప్పి ఉన్నారు. చతురామనాయ పీఠములలో ఉన్నటువంటి వాళ్ళు పూర్వామ్నాయము దక్షిణామ్నాయము పశ్చిమామ్నాయము ఉత్తరామ్నాయం అని ఉంటే ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి వాళ్ళు నడుచుకునేటువంటి విధానము అక్కడి యొక్క జగద్గురు సంస్థానాలు మాత్రము ఏర్పాటు చేసినటువంటి లక్షణం ఉంటుంది అని అన్నారు. ఆ విధంగా ఆ యొక్క శృంగేరి మహాసంస్థాన జగద్గురు సంస్థాన పీఠాధిపతులైనటువంటి శంకర భారతీంద్రులు అనేటువంటి వారు అంటే సుమారుగా ఒక 120 సంవత్సరాల పైన వారు ఖచ్చర దర్పణం అనేటువంటిది ఒకటి ఈ యొక్క సిద్ధాంత విషయంలో ఒక గ్రంథాన్ని ఏర్పాటు చేసినారు. ఆ యొక్క వారు కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏమిటి, మాందైక కర్మ సంస్కృత చంద్రాకు తిథిభయోగ కరణానా యోగ్య యోగ్యౌ స్యాతాం గ్రహణే చంద్రో అన్యై సంస్కృతో గ్రాహ్యః. గ్రహణ గ్రహోదయాస్త శృంగోన్నతి ఖచర్యోగాయషు దృక్సిద్ధేందు సాధ్య స్యాత్ ఏవం నా ఇతర క్రియాసుబుధై. ఇతరమైనటువంటి వాటి వ్రతధర్మాధికములకు విషయంలో మాత్రము ఈ యొక్క దృక్ సంస్కారము చేయకూడదు అనేటువంటి విషయము విస్పష్టంగా చెప్పినారు. కాలార్కమందు సూత్ర సంహిత మందు స్కాందమందు దృగ్గణిత మీమాంసకులు అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏం చేయ బీజైన సంస్కృతాః ఖేతాః తద్ధీనాః అన్యకర్మసు. గ్రహణాది విషయంలో గ్రహాదుల యొక్క కుజాది పంచగ్రహాల విషయంలో మాత్రమే దృక్సంస్కారం చేయవలసినటువంటి విషయం తప్ప ఇతరమైనటువంటి వాటికి కాదు అని చెప్పి సూర్య సిద్ధాంత శాస్త్రేణ సమవేత గ్రహాస్తద నిత్య కర్మణ్యుపాదేయ నటు దృగ్గణితాగత. ఇంత విస్పష్టంగా చెబుతున్నటువంటి విషయంలో కూడా ఈ దృక్సిద్ధాంత గణితంను ప్రధానంగా పెట్టుకున్నటువంటి సిద్ధాంతులు వాళ్ళ మార్గాన్ని వాళ్ళు ఏర్పరచుకొని కాక కానీ ప్రజలలో ఈ యొక్క ప్రతిబంధక రూపమైనటువంటి స్థితిని కల్లోల వాళ్ళ యొక్క మనస్సును కల్లోలపరిచేటువంటి విషయమును చేయడం సముచితం కాదు అనేటువంటి విషయం విస్పష్టంగా ఎచ్చటనైతే ప్రత్యక్ష గోచరమైనటువంటి తిథ్యాదులు అవసరమో అచట మాత్రమే దృక్సంస్కారం చేయవలే. ఇతరమైనటువంటి కర్మములందు అంటే అదృక్ఫల కర్మలు అంటారు, అదృష్ట ఫలములు అని అంటారు, అటువంటి విషయంలో వేదశాస్త్ర సమ్మతమైనటువంటి దాన్నే గ్రహించవలే అనేటువంటి విషయం విస్పష్టంగా చెప్పినారు. కాళిదాసుడు వరాహమిహిరుడు భాస్కరాచార్యుల వారు నృసింహదైవజ్ఞులు వీళ్ళందరూ కూడా శ్రోత స్మార్ట్ నిత్య వ్రత ధర్మ కర్మాదులలో అబీజ సంస్కృత తిథ్యాలను గ్రహించవలే అనేటువంటి విస్పష్టంగా చెప్పినారు. ఈ విషయమై సుమారుగా ఒక 120 సంవత్సరాల క్రితము కాలడిలో ఏర్పాటు చేసినటువంటి మహాసభయందు అప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతులు వారి సమక్షంలో దృక్సంస్కార పరిష్కార పత్రిక అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి
అందులో ఈ విషయంలో ఈ నిత్యకర్మాది వ్యవస్థ శ్రోత స్మార్త కర్మాదులందు ఈ యొక్క దుఃఖసంస్కారం చేయనటువంటి వాటిని గ్రహించాలి అనేటువంటి విషయము అప్పుడు నిర్ణయం చేసినారు. ఆ తర్వాత కూడా ఈ విషయం ఇలాగే కొద్దిగా నాన్సులు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో 1947-48 ప్రాంతములలో విజయవాడలో జరిగినటువంటి ఏ సభ ఉన్నదో, వేదసభ, సిద్ధాంత సభ, అటువంటి సమ్మేళనంలో మల్లాది రామకృష్ణ విద్వత్ చైన్లు వారి అధ్యక్షతను జరిగినటువంటి విద్వత్ సభ సర్వ సిద్ధాంత సమ్మేళనంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు. ఇతరు దృక్ సిద్ధాంతం వారు, పూర్వ సిద్ధాంతం వారు కూడా పాల్గొని వాళ్ళు కూడా ఈ విధమైన శ్రోతస్మార్త కర్మలకు ఈ యొక్క అభేజ సంస్కృతమైనటువంటి అంటే పూర్వ సిద్ధాంతమును మాత్రమే వాడుకోవాలి అనేటువంటి విషయం నిర్ణయం చేసినారు. అయినా ఇది ఇలాగే కొనసాగుతున్నది. గవర్నమెంట్ వారు అప్పుడు ఉన్నటువంటి 1956-57 ప్రాంతంలో భారత ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడినటువంటి ఏ రిఫార్మ్ కమిటీ ఉన్నదో దాని ద్వారా వచ్చినటువంటి పండుగలను మీరు వాడుకోండి అయ్యా అని అన్నారు. వాడుకోండి అయ్యా అనడం వేరు, వాడుకోవలే అనేటువంటి నిర్దిష్టంగా చేయడం. నిర్దిష్టంగా చేసేది శాస్త్రము తప్ప వ్యక్తులు కాదు. ఏ వ్యక్తులకు కూడా ఈ యొక్క శాస్త్రాన్ని అధిగమించి చెప్పడానికి అధికారము లేనేలేదు అనేటువంటి విస్పష్టం. ఆ సమయంలో 1964 కరపాత్రి మహాస్వామి వారి యొక్క అధ్యక్షతన అమృత్సర్లో జరిగినటువంటి వేద సర్వశాఖా సమ్మేళనము అనేటువంటి దాంట్లో 3 రోజుల పాటు కేవలం ఈ జ్యోతిష సభలకు గురించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమ్మేళనంలో అప్పుడు వారణాసిలో ఉన్నటువంటి ఏదో జ్యోతిర్విభాగంలోకి అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు మీఠాలాల్ శాస్త్రి గారు, మహాదుర్గంధ పండితులు కూడా వచ్చినారు అక్కడికి. ఆ 3 రోజులు కూడా వీరి వాదనలు వారి వాదనలు అన్నీ కూడా విన్నటువంటి నేపథ్యంలో ఆ కరపాత్రి స్వామి వారి యొక్క అధ్యక్షతలో జరిగినటువంటిది, వారు కూడా అందరూ అక్కడ పాల్గొన్నటువంటి వాళ్ళు దుర్గణిత మహాపండితులు కూడా ఈ యొక్క తిథ్యాది విషయంలో, ఈ యొక్క వ్రతధర్మాది విషయంలో ఆ యొక్క పూర్వ సిద్ధాంతమును మాత్రమే వాడుకోవాలే, ఆచరించవలే, బీజ సంస్కృతం చేయనటువంటి గ్రహాలను తిథ్యాదులను మాత్రమే ఈ యొక్క వ్రతధర్మాలలో వాడుకోవాలి అని చెప్పి వారు విస్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది పదే పదే ఇలాగే పునరావృతం జరుగుతూ వస్తున్నది. ఎందుకంటే వెనుకటి గుణమేళమాను అని అన్నారట. అంటే వాళ్ళ యొక్క భావం వాళ్ళు ప్రకటిస్తూనే ఉంటుంటారు, మా ప్రయత్నం మేము ఎందుకు మానుకోవాలి అనేటువంటిది. కానీ ఏది ఏమైనా కానీ మన తెలంగాణ ప్రాంతానికి, మన దక్షిణ భారతదేశ ప్రాంతానికి శృంగేరి మహాసంస్థాన పీఠాధీశ్వరుల యొక్క మతమే మనం అనుసరణీయము కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క పండుగలను వారికి తీసుకుపోయి ఆ యొక్క ఈ యొక్క తెలంగాణ విద్యుత్ సభ వారు అందరూ కూడా కలిసి సుమారుగా 100 మంది కలిసి అక్కడికి వెళ్ళి ఆ స్వామివారికి ఈ యొక్క పండుగల జాబితాను ఇచ్చిన తర్వాత వారు అన్నటువంటి మాట ఒకటే, మీరు మీ ప్రాంతంలో ఉన్నటువంటి పండితులందరూ కూడా ఏకముఖంగా నిర్ణయించినటువంటి వాటిని మీరు ఆచరించడమే కర్తవ్యము, ఇంకొకటి ఆచరించడానికి అధికారము లేదు అని చెప్పి వారు విధుశేఖర సన్నిధానం వారు చెప్పినారు. వారు యొక్క ఆముఖమును కూడా ఇచ్చినారు. కంచి రామకోటి పీఠం వారు కూడా ఈ విషయమై ప్రస్తావన చేసినప్పుడు మీ యొక్క పద్ధతిని మేము వ్యతిరేకించేటువంటి అంశం లేదు, మీ యొక్క పరంపరాగతమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ పరంపరాగతమైనటువంటి స్థితిని మీరు అవశ్యంగా ఆచరించవాలి, దాన్ని విస్మరించకూడదు అనేటువంటి విషయం ఆ యొక్క మనకు స్కందగిరిలో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క జ్యోతి సిద్ధాంతుల యొక్క సమ్మేళనంలో శంకర విజయేంద్ర మహాస్వామి వారు కూడా ఈ యొక్క విషయాన్ని వారు ఆమోదించినారు. మరి పుష్పగిరి అభినోద్దండ విద్యాశంకర భారతీ స్వామి వారు కూడా దీన్ని ఆమోదించినారు. అంటే ఇక్కడ మహామహాపీఠాధిపతులందరూ కూడా ఆమోదించిన తర్వాత కూడా ఇటువంటి సంశయాలు బయలుదేరదీయడంలో వీళ్ళ యొక్క ప్రజ్ఞ ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజలు ఏ విధమైనటువంటి భ్రమకు గురి కావడానికి అవకాశము లేదు, అవసరము లేదు. ఈ సంవత్సరము
భాద్రపద శుద్ధ తృతీయ సోమవారము 18 సెప్టెంబర్ 2023 రోజున వినాయక చవితి విస్పష్టంగా ఆ రోజున నేను జరుపుకోవాలి. పండుగను అందరూ కూడా జరుపుకొని శాస్త్రసమ్మతమైనటువంటి స్థితిని ఆచరించి ఆ యొక్క భగవాన్ యొక్క అనుగ్రహాన్ని పొందవలెనని చెబుతూ స్వస్తి.